సెంట్రల్ యూనివర్సిటీ రాయలసీమకు తలమానికంగా ఉంటుందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రీరావిడ అన్నారు. బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్కే కోరి ఇతర సిబ్బంది ఆమెకి స్వాగతం పలికారు. భవనాల ప్రారంభం అనంతరం యూనివర్సిటీలో మొత్తం అన్ని బ్లాక్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరావిణి మాట్లాడుతూ 2014లో చంద్రబాబు దూరదృష్టితో సెంట్రల్ యూనివర్సిటీని రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చారన్నారు. ఆ రోజు ఆయన చేతుల మీదుగా భూమి పూజ జరిగిందని, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే భవనాల ప్రారంభం కూడా జరుగుతుందన్నారు. ఇక్కడ 22 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి వెళ్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా తాము చొరవ తీసుకుంటామని స్పష్టం చేశారు. సింగనమల నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణాన్ని మనం చూస్తా ఉన్నాము. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప యూనివర్సిటీని విజనరీగా మన రాయలసీమ ప్రాంతానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రాంత పిల్లలకు మనము చదువుని అందించే కార్యక్రమం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో సింగనమల నియోజకవర్గంలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ కూడా ఇంతటి గొప్ప యూనివర్సిటీని మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ యూనివర్సిటీని ఓపెన్ చేయడము, ఇక్కడ బ్లాక్ లో పూజలు చేసి ఇవాళ పిల్లలందరికీ, అంటే దాదాపు 21 స్టేట్స్ 21 to 25 స్టేట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకోవడానికి పిహెచ్డి కానీ రీసెర్చ్ కానీ చాలా అద్భుతమైన ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా వాళ్ళకి మంచి రీసెంట్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇక్కడ క్యాంపస్ని వైస్ ఛాన్సలర్ గారు కోరి గారు చాలా దగ్గరుండి కూడా మన రీజన్ పిల్లలకి చదువు చెప్పించేందుకు, అంటే రాష్ట్రం అంతా కూడా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ వైపు చూసేలాగా ఇవాళ ఇక్కడ మనకి భవనాలను నిర్మించడం జరుగుతూ ఉంది. చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇవాళ మనం మళ్ళీ ఈరోజు 2 నెలలకే ఇవాళ మనము ఈ యూనివర్సిటీని ఓపెన్ చేసి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇంకొక అద్భుతమైన బ్లాక్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. అక్కడ కూడా దాదాపు ఈ యూనివర్సిటీలో 1500 స్టూడెంట్స్కి ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నారు. చాలా చాలా ఆనందకరం విషయము ఇది. సింగనమల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినాక మొదటి పూజ చేస్తా ఉన్నాము. అది కూడా విద్యకి సంబంధించి యూనివర్సిటీ లాగా సింగనమల నియోజకవర్గంలో ఇది ఉంటుంది. రాయలసీమ రీజన్లోనే ఇది అత్యున్నత యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు NDA కూటమి ప్రభుత్వము విద్యార్థులకు ఇస్తున్న హామీగా కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తుంది.